हाई एवरीवन वेलकम बैक टू मई चैनल इंस्टेंट वड़ल एला चूपो बैठ क्रिस्पी लोपल साफ्ट चला चला रुचि उठाई इंट्लो अंदर की खचिता नचताई चला ईजी एवरना चेयलगेला उठाएन मल्ल सो तप्पकुंडा वीडियो मोत्तम चूसी मी गनक नच्चिनट्लयिते सब्सक्राइब चेसुकोवडं मर्चिपोकंडि। ना चैनल्लो एन्नो रकाल वीडियोलु उन्नायंडि, ओकसारि प्लेलिस्ट चूसी मी गनक नच्चिनट्लयिते तप्पकुंडा शेर चेयंडि सब्सक्राइब चेसुकोंडि। मुंदुगा ओक बौल लोकि अर कप्पु पेरुगु तीसुकोवालि, दान्नि चूपिस्तुन्न विधंगा विस्कर् तो विस्क् चेसुकोवालि। तर्वात ओक कप्पु वाटर वेसुकोनि बागा कलिपि मज्जिग रेडी चेसि पेट्टुकोवालि। तर्वात ఒక పాన్ పెట్టుకొని దాంట్లోకి 1 టీస్పూన్ ఆయిల్ వేసుకొని 1 టీస్పూన్ జీలకర్ర వేసుకోవాలి। తర్వాత ప్రిపేర్ చేసుకున్న మజ్జిగను ఇందులోకి యాడ్ చేసుకోవాలి। తర్వాత ఒక కప్పు బొంబాయి రవ్వను ఇందులోకి కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి। వేసుకుంటూ కలుపుకుంటే ఉండలు లేకుండా ఉంటాయన్నమాట। తర్వాత 1 టీస్పూన్ salt కూడా యాడ్ చేసుకొని దగ్గరకు వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి। చూసారు కదా ఇలా కొంచెం దగ్గరికి రాగానే ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరిగిన మిరపకాయ, రెండమల కరివేపాకు, కొత్తిమీర తరుగు, ఇంకా ఒక ఆనియన్ కూడా సన్నగా తరుక్కున్నది వేసుకొని బాగా కలిపేసుకోవాలి। ఒకసారి బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని 5 నిమిషస్ పాటు పక్కన పెట్టుకోవాలి। 5 నిమిషస్ తర్వాత మూత తీసి దీన్ని ఒక ప్లేట్ లోకి తీసుకొని కాస్త చల్లారిన తర్వాత చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ఉతుకోవాలి। పిండి ముద్ద రెడీ చేసుకోవాలన్నమాట। తర్వాత ఇలా చూపిస్తున్న విధంగా ఉండల్లాగా చేసుకొని మధ్యలోకి హోల్ చేసుకుంటే మన వడ రెడీ అయిపోయినట్టే। అన్ని వడల్ని ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి। నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీ 3 మెంబర్స్ కి వడలు ఈజీగా సరిపోతాయి। సో ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట। మరీ ఎక్కువ వేడి లేకుండా మీడియం హీట్ లో ఉన్న ఆయిల్ లో వేసుకొని మీడియం ఫ్లేమ్ లో రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి। అంతే మన ఇన్స్టెంట్ వడలు రెడీ అయిపోయాయి। చాలా ఈజీగా ఎవరైనా చేయగలిగేలా ఉన్నాయి కదా। టేస్ట్ కూడా చాలా బాగుంటాయి। మజ్జిగ వేసాం కదా, ఆ మజ్జిగ టేస్ట్ తెలుస్తూ చాలా రుచిగా ఉంటాయి। సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి। ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్యూ ఫర్ వాచింగ్।